శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మేషరాశికి కుటుంబ స్థానంలో రాహువు ప్లస్ బుధుడు రెండు గ్రహాలు ఉన్నాయి. తృతీయ స్థానంలో రవి, చతుర్థంలో కుజుడు. ఈ కుజుడు జూలై 22-15 వరకు ఉంటాడు ఆల్రెడీ. అలాగే శుక్రుడు కూడా అక్కడే కూర్చున్నాడు. అలాగే చూసుకుంటే మనకు సప్తములో అని ఏ గ్రహం లేదు. అష్టంలో కేతు ఉన్నాడు. రాజ్యస్థానంలో శని, లాభంలో గురుడు, వ్యయంలో ఏ గ్రహం కూడా లేదు. అయితే కుటుంబ స్థానంలో ఉన్న రాహు ప్లస్ బుధుడు, బుధుడు అద్భుతమైన ప్రదేశంలో ఉన్నాడు, పర్వాలేదు. రాహు కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు. తృతీయంలో రవి ది మో డైనమిక్ మో సక్సెస్గా చేస్తూ ఉంటాడు. అలాగే చతుర్థంలో ఉన్న కుజుడు నీచపడి ఉన్నాడు కాబట్టి, నీచం నుండి భంగపడి రాజయోగంలోకి తీస్తుంటాడు కాబట్టి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసేవాడికి అద్భుతమైన లాభాలు కనబడే అవకాశం ఉంటుంది. అలాగే అష్టంలో కేతు, ఇప్పుడున్న బుధుడు ప్లస్ కేతు ఒకనొకరు వీక్షణలో ఉన్నాడు కాబట్టి ఒక చిన్న న్యూరో ప్రాబ్లం వస్తే రావచ్చు, బ్లడ్ సర్క్యులేషన్లో తేడా రావచ్చు, కొంచెం జాగ్రత్త తీసుకోండి మెడికల్ విషయం అని. అలాగే రాజ్యంలో శని కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా సాటర్న్ అక్కడే ఉంటాడు. కానీ ఏంటంటే ఆదాయం కూడా మనకి ఏంటంటే స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ మారుతుంటాయి. తర్వాత కొత్త ఉద్యోగాలు, కొత్త మార్పులు, తర్వాత కొత్త డెవలప్మెంట్స్, ప్రొఫెషనల్గా కొత్త హైప్స్ ఇవన్నీ జరిగే అవకాశం మనకు బాగా కనిపిస్తున్నాయి. అలాగే లాభస్థానంలో గురుడు ఉన్నాడు. ఈ గురుడు కూడా మనకేంటంటే కొంతవరకు వక్రంలో ఉన్నప్పటికీ కూడా లాభస్థానం స్థానాన్ని అయితే ఇంకా మారట్లేదు కాబట్టి డెఫినెట్గా గురువు వల్ల కొంతవరకు బెనిఫిషియల్గా ఉంటుంది, కొంచెం బెనిఫిట్గా ఉంటుంది. అంటే మనకు నాలెడ్జ్ అనేది ఇక్కడ బాగా ఉపయోగపడినా పడకమని, చిన్న పూర్వాశ్రమంలో చిన్నప్పుడు తలుచుకున్న కొన్ని కొన్ని విషయాలు ఇప్పుడు మనం చేసే ప్రొఫెషన్లో ఉపయోగపడేటట్టుగా ఉండి దానివల్ల మనకు ప్రమోషన్స్ రావడము, దానివల్ల మనకు ఒక బెనిఫిట్ రావడం, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఏదైనా మేషరాశి వారికి కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసే వారికి లాభదాయకంగా ఉంది. రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి కొంచెం మళ్ళా రీజన్ డెవలప్ అవడము, అనుకున్న స్థాయికి అనుకున్న పొజిషన్లకి వెళ్ళడానికి అవకాశం కనబడుతుంది. ట్యూటోరియల్స్, కోచింగ్ సెంటర్స్ అవన్నీ రన్ చేసే వాళ్ళకి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ రన్ చేసే వాళ్ళకి లాభాలు ఆరంభమవుతాయి. పరిస్థితులంతా అనుకూలంగా ఉండి వాళ్ళు కూడా చేసే వ్యాపారంలో అద్భుతమైన స్థాయికి కావాల్సిన ధన ఆదాయం అది కనబడుతుంది. అలాగే మనకు అగ్రికల్చర్, ఆర్గానిక్, తర్వాత ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళకి కూడా ఒక 10% లాభదాయకంగా కనబడుతుంది. ఏదైనా చదువుకున్న విద్యార్థులకు విదేశాల కోసం చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. కెనడా మనం పర్మనెంట్ రెసిడెన్స్ కోసం చేసే ప్రయత్నాల్లో, ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ కూడా అవుతారు. ఒక రకంగా చెప్పాలంటే జూలై 1 నుండి అన్ని తలుపులు అన్ని రంగాల వరకు తెరుచుకుంటున్నాయి. స్లోగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఒకటి, మేధాదక్షిణామూర్తి చాలాసార్లు చెప్తాను అందరికీ, కానీ మరొకసారి చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఒక శనిగ్రహము, ఒక రాహుగ్రహము, ఒక కుజగ్రహము, ఈ మూడు యొక్క పీడనం ఒకే ఒక మంత్రంతో మనకు ఉపశమనం అవుతున్నది మేధాదక్షిణామూర్తి యొక్క మంత్రం అన్నమాట. అంచేత మేధాదక్షిణామూర్తి మంత్రం సాధన చేయండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.